హాయ్, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఒక మనిషి అందంగా కనిపించటంలో స్కిన్ అండ్ హెయిర్ మేజర్ రోల్ ప్లే చేస్తాయని చెప్పచ్చు. ఎందుకంటే సో బయటికి ఎక్స్పోజ్ అయ్యేవి ఈ రెండే కాబట్టి. నౌడేస్ మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కావచ్చు, పొల్యూషన్ వల్ల కావచ్చు, స్కిన్ డ్యామేజ్ అయిపోతుంది, హెయిర్ ఫాల్ అయిపోతుంది. అయితే వీటికి ఎలాంటి ట్రీట్మెంట్స్ నౌడేస్ అందుబాటులో ఉన్నాయని విషయాలు తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ నుంచి డాక్టర్ కల్పన గారు. సో వీటికి సంబంధించి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 0402349-0102 or 0103 నెంబర్కి కాల్ చేసి మ్యామ్కి మీ సమస్య చెప్పి ట్రీట్మెంట్స్ గురించి తెలుసుకోవచ్చు. హలో మ్యామ్. హాయ్ మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో నిన్నటి వరకు డెంటల్ ట్రీట్మెంట్స్ అందించిన మీరు దాంతోపాటుగా ఇప్పుడు హెయిర్ అండ్ స్కిన్ కూడా తీసుకొచ్చినందుకు. సో ఏంటి హెయిర్ అండ్ స్కిన్ ప్రత్యేకతలు ఈ పార్థ డెంటల్ అనే వచ్చేస్తుంది స్కిన్ అండ్ హెయిర్లో? ఎస్, ఇప్పుడు డెంటల్ ట్రీట్మెంట్స్ మేము ఎంత యాక్యురేట్గా పర్ఫెక్ట్గా క్వాలిటీతో 100% రిజల్ట్స్తో చేస్తాము. ఈవెన్ పార్థ స్కిన్ అండ్ హెయిర్లో కూడా అదే నాణ్యత, అదే ప్రమాణాలకి ఏమాత్రం తగ్గకుండా పర్ఫెక్ట్గా ఎఫ్డిఐ అప్రూవల్ ఉండే ప్రొడక్ట్స్తోని ట్రీట్మెంట్స్తోని ప్రతి మనిషికి చాలా ముఖ్యమైన స్కిన్, మన కనిపించే స్కిన్, ఫేషియల్ స్కిన్ కానీ బాడీ స్కిన్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, అలాగే జుట్టు అందంగా ఉండడానికి వాటికి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, వాటికి ఎలాంటి ట్రీట్మెంట్స్ చేస్తే మనం మరింత బెటర్గా కనపడతాము, లేదా ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నాయి అంటే, ఆల్రెడీ కొంతమందికి హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది, జుట్టులో డాండ్రఫ్ ఎక్కువ ఉంటుంది, లేదా రకరకాల ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, వాటిలన్నింటినీ తగ్గించుకోవడం ఎలా అనే దాని గురించి ప్రాపర్గా మిస్గైడెన్స్. ప్రాక్టికల్లీ ఇవందరికీ ఇష్టమైన విషయాలు అయినప్పటికీ మన జీవన విధానంలో మన స్కిన్, మన హెయిర్ ఒక భాగం అయినప్పటికీ మనం ప్రతి నెల డెఫినెట్గా ఎంతో కొంత టైము స్కిన్ మీద హెయిర్ మీద వెళ్ళి ఖర్చు పెడతాం. కానీ మనం ఖర్చు పెట్టేటప్పుడు ఆ టైం కానీ మన ఫోకస్ కానీ కరెక్ట్గా మనం కరెక్ట్ వేలో వెళ్తున్నామా, మనం వెళ్ళి మనం ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళు ప్రొఫెషనల్సా, స్కిన్ గురించి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటున్నామా, హెయిర్ గురించి తెలిసిన వాళ్ళ గురించి చేయించుకుంటున్నామా అనే క్వశ్చన్ ప్రతి ఒక్కళ్ళు వేసుకోవాలి. ఒకవేళ ప్రాపర్గా మనకు స్కిన్ గురించి హెయిర్ గురించి తెలిసిన డెర్మటాలజిస్టులతో మనం ట్రీట్ చేయించుకుంటే మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని వేరు, అసలు ప్రాబ్లం ఎందుకు వచ్చిందో వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు, ప్రాబ్లమ్ని సొల్యూషన్ చూపెడతారు, అలాగే భవిష్యత్తులో మళ్ళీ ప్రాబ్లం రాకుండా ఏం చేయాలి, ఎలా మన లైఫ్ని లీడ్ చేయాలి అనేది చిన్న చిన్న లైఫ్ మోడిఫికేషన్స్ని సూచిస్తారు. ఆ ప్రత్యేకతల్ని, ప్రమాణాలని డెర్మటాలజిస్టులతో మీకు ట్రీట్ చేయించడమే పార్థ స్కిన్ అండ్ హెయిర్ ప్రత్యేకత అని డెఫినెట్గా చెప్పొచ్చు. ఎలా అయితే మేము డెంటల్ ట్రీట్మెంట్స్లో ఆల్రెడీ ప్రూవెన్ క్వాలిటీ ఇవ్వడంలో, ఏమాత్రం ట్రీట్మెంట్ డెలివరీలో మేము ఏమాత్రం క్వాలిటీలో తగ్గము, అసలు ఏమాత్రం ఒక 1% కూడా మా నాణ్యతలో కానీ మా ట్రీట్మెంట్ డెలివరీలో కానీ మా సక్సెస్ రేట్లో కానీ తేడా లేదు. సో మాకు అలవాటైన ప్రొసీజర్ అది. సో దాన్ని కూడా మేము స్కిన్ అండ్ హెయిర్లో డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాము, ఆల్రెడీ స్టార్ట్ చేసాము, చాలామంది క్లయింట్స్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, బాగుంది అన్నారు. సో ఇది పార్థ స్కిన్ అండ్ హెయిర్ ప్రత్యేకత అని డెఫినెట్గా చెప్పొచ్చు. పార్థ స్కిన్ అండ్ హెయిర్లో మీ సమస్యలు ఏమైనా కూడా డెర్మటాలజిస్టులు ఐడెంటిఫై చేస్తారు, డెర్మటాలజిస్టులు మీకు డయాగ్నోస్ చేస్తారు, అంటే మీరు ఏమి సమస్య ఏంటో చెప్తారు, అలాగే డెర్మటాలజిస్టులు ట్రీట్ చేస్తారు. దానివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ సమస్య సాల్వ్ అవ్వడంతో పాటు మీ స్కిన్ హెయిర్ కూడా సేఫ్ హ్యాండ్స్లో ఉంటాయి. బ్రిటన్లో కాల్ సిద్ధంగా ఉన్న వచ్చుదాం. ఆధోని నుంచి విజయ్ కుమార్ గారు, హలో. హలో హలో విజయ్ గారు మాట్లాడండి డాక్టర్తో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ విజయ్, చెప్పండి. ఏం లేదు మేడం, నాకు 36 ఇయర్స్ ఏజ్ మేడం. ఓకే, కొద్దిగా ఎక్కువ మేడం. సార్ ఏం సార్? మేడం ఆదోని మేడం. ఓకే, ప్రాబ్లం సరిగ్గా కన్వే కాలేదండి, ఇంకొకసారి చెప్పండి. ఏం లేదు మేడం, నాకు 36 ఇయర్స్ ఏజ్ ఇప్పుడు. హలో మేడం. 36 ఇయర్స్, అది మీ సమస్య, ప్రాబ్లం ఏంటి? అది హెయిర్ ఫాలింగ్ ఎక్కువ ఉంది మేడం నాకు. ఓకే, అది మేము చాలా రకాల షాంపూస్ వాడుతున్నాం కానీ అది మనకు తగ్గడం లేదు. ఓకే, ఇప్పుడు మీ పేరెంట్స్ లో గానీ, మీ నాన్నగారిలో గానీ, మీ తాతగారిలో గానీ ఎవరికైనా ఇలా హెయిర్ ఫాల్ ఉండడం, బట్టతల రావడం లాంటివి జరిగిందండి? ఏం లేదు మేడం. ఏమి లేదు. ఓకే ఫైన్. సి, చాలా మందికి కూడా ఈ హెయిర్ ఫాల్ అనే సమస్య ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం విన్నాం సార్ ఏం చెప్తున్నారు, చాలా రకాల షాంపూస్ మార్చాను మేడం కానీ నాకైనా తగ్గట్లేదు అని. పైగా చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మనం ఏవైతే డిఫరెంట్ షాంపూస్ చేంజ్ చేస్తూ ఉంటామో అక్కడే మనకి ప్రాబ్లం అనేది ఎక్కువ స్టార్ట్ అవుతూ ఉంటుంది. అలా ఎప్పుడు చేయించకూడదు. యాక్చువల్లీ మన హెయిర్కి సంబంధించి ప్రత్యేకమైన షాంపూస్ డిజైన్ చేయబడి ఉంటాయి, మనసు హెయిర్ ఫాల్ ఎందువల్ల ఉంది. సార్ మీ విషయంలో కూడా చాలా రీజన్స్ ఉంటాయి సార్, లైక్ మీ డాండ్రఫ్ ఉండొచ్చు మీకు, మీ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు,
లేకపోతే మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమైనా వచ్చి ఉండొచ్చు, మీరు సరిగా తలస్నానం చేయకపోతుండొచ్చు, లేదా మీరు డిఫరెంట్ డిఫరెంట్ ట్రయల్స్ ఇప్పుడు మీరు చేస్తున్నారు చూడండి, రకరకాల షాంపూలు మార్చడం అనేది అది కూడా అందరూ చేసే తప్పు. అలా మార్చి మార్చి మనం ప్రాబ్లమ్స్ను కొని తెచ్చుకుంటాం, అలాంటి తప్పు కావచ్చు. సో ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఓకే, దీంట్లో ఏంటంటే లైక్ మనం ప్రాపర్ వేలో వెళ్ళాలి, ఏం వాడితే మన హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. సింపుల్ టిప్స్ చెప్తాను. జనరల్గా మన లైఫ్ స్టైల్ చేంజెస్లు అంటే మనకు వైటమిన్ లోపం ఉండడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అయిపోద్ది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా జుట్టు రాలుతునే వాళ్ళు ఫుడ్లోని ఐరన్, జింక్, ఎగ్స్, అలాగే లీఫీ వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ అంటే ఐరన్లో ఉంటాయి, ఓకే, ఫ్యాటీ ఒమేగా 3 ఆయిల్స్ ఇవన్నీ ఉండేటట్టు చూసుకుంటే, విటమిన్ డి ఒకటి, ఇవి ఉండేటట్టు చూసుకుంటే చాలా వరకు మీ జుట్టు అనేది రాలదు. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? ఎగ్స్లో దొరుకుతాయి, ఫ్యాటీ ఫిష్లో దొరుకుతాయి, ప్రోటీన్లో ఎక్కువ దొరుకుతాయి. మాక్సిమం ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండాలి ఫుడ్లోని. అలాగే ఫిష్ ఎక్కువ తీసుకోవడం వల్ల, లీఫీ గ్రీన్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల మన హెయిర్ ఫాల్ అనేది మాక్సిమం కంట్రోల్ అయిపోతుంది. తర్వాత మన ఇండియాలో ఎక్కువగా తీసుకుంటే హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మన కార్బోహైడ్రేట్ బేస్డ్ ఫుడ్ కన్జ్యూమర్స్ చాలా వరకు. కానీ మన జుట్టు మన తల మీద ఎక్కువ కాలం ఉండాలి అంటే మనం ప్రోటీన్ ఎక్కువగా తినాలి, కానీ మనం చాలా తక్కువ తీసుకుంటాం. వెజిటేరియన్స్లో కానీ నాన్ వెజిటేరియన్స్లో కానీ ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ కనపడుతుంది. సరే, మీ విషయానికి వచ్చేసరికి కూడా ఒకటి, లైఫ్ స్టైల్ చేంజెస్ ఏ ప్రాబ్లం వల్ల మీకు జుట్టు రాలిపోతుంది అనేది మనం చూసుకోవాలి. రెండోది ఏంటంటే చిన్న చిన్న ట్రీట్మెంట్స్ ఉంటాయి సార్. ఆ ట్రీట్మెంట్స్ ఏంటంటే, ఒకటి పిఆర్పి, మీ జుట్టు పలచబడిందంతే. సో పలచబడిన దానికి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కానీ అంటే అబ్నార్మల్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్కి వెళ్ళక్కర్లేదు. సింపుల్గా మన ట్రీట్మెంట్, జుట్టు ఏదైతే రాలిపోయిందో దాన్ని తిరిగి మనం పెంచవచ్చు. పిఆర్పి అంటే మీ సొంత రక్తంలోనే ప్లేట్లెట్స్ ఉంటాయి, ఆ ప్లేట్లెట్స్నే మళ్ళీ మీ జుట్టులోకి చిన్నగా పంపించడం ద్వారా చక్కగా మీ జుట్టే మళ్ళీ రీగ్రో అవుతుంది. ఒకటి. రెండోది మైక్రో అబ్రేషన్స్ ఉంటాయి సార్, డర్మా రోలర్ అని అంటాం, అలాగే లో ఇంటెన్సిటీ లేజర్ థెరపీ అంటారు. ఈ మూడు కలిపి కాంబినేషన్లోని ట్రీట్మెంట్ చేయొచ్చు, లేదా ఉత్త పెప్టైడ్ థెరపీ, కొలాజన్ ఇంజెక్షన్ థెరపీస్ అవి ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే జాగ్రత్తగా చేయడం ద్వారా మీ హెయిర్ మళ్ళీ రీగ్రో అవుతుంది. హెయిర్ ఫాల్ ఆగిపోవడంతో పాటు ఏదైతే ప్రాబ్లం, డాండ్రఫ్ ఉందా, లేక సెబోరిక్ డర్మటైటిస్ అంటారు, అలా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఏమైనా వల్ల మీ హెయిర్ ఫాల్ అయిపోతుంది అనేది ఐడెంటిఫై చేస్తాం. అలా చేసి చిన్న ట్రీట్మెంట్స్ ఒకటిగా చేయొచ్చు, కాంబినేషన్లో చేయడం ద్వారా చాలా ఈజీగా హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది, మళ్ళీ బ్యూటిఫుల్గా ఒత్తుగా మీ హెయిర్ అందంగా పెరుగుతుంది. ఇది ఏదైతే నేను చెప్తున్నానో, ఇది ఆడవాళ్ళకి మగవాళ్ళకి వేరియేషన్ ఏం లేదు, ఇద్దరికి కూడా కామన్గా చేసే ట్రీట్మెంట్. రెండోది లైఫ్ స్టైల్ చేంజెస్, హెల్మెట్ వాడడము, స్వెట్ పట్టిన తర్వాత కూడా మీరు తల కడుక్కోకపోవడము, వర్షంలో తడిచి వచ్చిన తర్వాత తలస్నానం చేయకుండా ఆ వర్షపు నీటిని అలానే ఎండబెట్టుకోవడము, తడి జుట్టుతోని తవలతో గట్టిగా రుద్దడము, ఇలా చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు ఇంట్లో మనందరం చేసేది ఏది. సో ఇలాంటి తప్పులు ఎవరు చేస్తున్నా కూడా కరెక్ట్ చేసుకోండి. దీస్ ఆర్ ఆల్ టిప్స్ ఫర్ యూ టు మెయింటైన్ యువర్ బ్యూటిఫుల్ హెల్త్. జనరల్గా 80-100 జుట్టు రాలిపోతే నార్మల్, అది దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. బాత్రూంలో స్నానం చేసినప్పుడు కొంత హెయిర్ కనిపిస్తే పర్లేదు, దట్ ఈజ్ ఆల్సో నార్మల్. అలా కాకుండా మన నిద్ర లేచిన వెంటనే బెడ్షీట్ మీద, తలగడ దిళ్ళు మీద కనుక హెయిర్ ఫాల్, హెయిర్ కనిపించినా, మన నడుస్తున్నప్పుడు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ హెయిర్ అలా రాలిపోతున్నా, జెంట్స్కి అయితే జనరలీ షర్ట్స్ మీద హెయిర్ కనిపించి డాండ్రఫ్ వైట్ పౌడర్లా కనిపించినా డాక్టర్ కన్సల్టేషన్ అనేది 100% తీసుకోవాలి. తీసుకోకపోతే యాజ్ ఐ సెడ్, ఇప్పుడు మీరు కాలర్ చెప్పినట్టే డిఫరెంట్ డిఫరెంట్ షాంపూస్ ట్రై చేయడం వల్ల, ఆయిల్స్ ట్రై చేయడం వల్ల సమస్య పెరిగి ఎక్కువ లాస్కి గురి అవుతాం మనం. ఎక్కువ లాస్కి గురి అయితే సమస్య ఎక్కువ పెరుగుతుంది, సెషన్స్ ఎక్కువ ఉంటాయి, ట్రీట్మెంట్ కూడా ఎక్కువ అయిపోతుంది. వెటర్ నెక్స్ట్ కాల్ వచ్చుదాం, విజయవాడ నుంచి అరుణ్ కుమార్ గారు. హలో 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 యా అరుణ్ గారు మాట్లాడండి. హలో, అదే నా డెంటల్లో ప్రాబ్లం వచ్చిందండి. చెప్పండి సార్. చిగురు, పై చిగురు వాచిందండి. మొత్తం పళ్ళ అన్ని దగ్గర చిగురు వాచిందా సార్? లేకపోతే ఒక్క పళ్ళ దగ్గర? పైన రెండు పళ్ళ దగ్గర, పళ్ళ దగ్గర వాచింది. మీ వయసు ఎంత సార్? 30 అండి. 30. ఏమైనా దెబ్బ ఏమైనా తగిలిందా పళ్ళకి? దెబ్బ ఏం తగలేదు, అప్పుడప్పుడు బ్రష్ చేసుకునేటప్పుడు బ్రష్ తగిలినట్టు ఉంది ఒకసారి. ఓకే, ఇంకా ఆ తర్వాత నుంచి వాచింది, ఇంకా తగ్గట్లేదు అది. ఫైన్ సార్. అలా దెబ్బ తగిలినప్పుడు ఏమవుతుంది అంటే మనకు తెలియకుండానే మన పంటి కానీ పంటి వేరుని కానీ డ్యామేజ్ చేసుకోవడం ఒకటి, లేదా చిగురు లోపల మన ఫారెన్ మెటీరియల్స్ దూరిపోయి అక్కడ ఇన్ఫెక్షన్ అవ్వడం ఒకటి. అది దానంతట అది తగ్గిపోవడం ఉండదు. ఆ ఫారెన్ మెటీరియల్ తీసేయడం ద్వారా ఎక్కడైతే లోకలైజ్డ్గా మీకు ఆ చిగురు వాపొచ్చి చీమ్ పట్టి గడ్డలాగా అయిందో అది క్లియర్ అయిపోతుంది.
అలా కాకుండా మీరు క్యారీ చేశారనుకోండి, ఆ ఇన్ఫెక్షన్ మిగతా పళ్ళన్నిటికీ పాకి చిగురుల ఇన్ఫెక్షన్ కింద కన్వర్ట్ అవ్వడం, పళ్ళు లూజ్ అవ్వడం జరుగుతుంది. మూడో ఆస్పెక్ట్ ఏంటంటే, మీరు రెండు పళ్ళకే ఉంది అని మీరు అనుకుంటున్నారు, కానీ రెండు పళ్ళతో స్టార్ట్ అయ్యి చిగురు జబ్బు అనేది స్టార్ట్ అయితే మిగతా పళ్ళన్నిటికీ కూడా ఈ చిగురుల ఇన్ఫెక్షన్ పాకే అవకాశం ఉంటుంది. అలా కానీ ఏదన్నా అవుతుంటే మొత్తం 30 ఇయర్స్కే మీ పళ్ళు లూజ్ అవ్వడం, సందులు రావడం, లేకపోతే ఎక్కువగా ఆహారం ఎరకడం, పళ్ళు జారిపోవడం లాంటి ప్రాబ్లమ్స్ని చూస్తారు. సో అలా చేయకూడదు, ఇది ప్రాపర్ ఇన్ఫెక్షను. విజయవాడలో మాకు 4 బ్రాంచెస్ ఉన్నాయి సార్ పార్థ డెంటల్వి. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 4142000, దానికి ఒక్కసారి ఫోన్ చేసి అశ్రద్ధ చేయకుండా వెళ్ళండి. ట్రీట్మెంట్ చాలా సింపుల్గా ఉంటుంది, మీరు ఈ దశలోనే చేయించుకుంటే ఆ రెండు పళ్ళతోనే ప్రాబ్లం ఆగిపోతుంది, లేకపోతే మొత్తం నోరంతా ఇన్ఫెక్షన్ పాకే అవకాశం ఉంటుంది. సో డోంట్ నెగ్లెక్ట్. ఇప్పుడు పాత డెంటల్కి సుమారుగా 115 బ్రాంచ్ల వరకు ఉన్నాయి కదా, సో మరి ఈ హెయిర్ అండ్ స్కిన్కి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? సో ఈ హెయిర్ అండ్ స్కిన్ అనేది ఇప్పుడు హైదరాబాద్లో 3 బ్రాంచెస్తో స్టార్ట్ అయింది, అమీర్పేట్, వనస్థలిపురం, హిమాయత్ నగర్తో స్టార్ట్ అయింది. ఇప్పుడు రానున్న 1 నెల కాలంలోనే ఇంకొక 10 బ్రాంచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడుండే సార్ మీరు ఇందాక కూడా కాల్ చేశారు, మీకు ఏంటంటే సార్ హైదరాబాద్లో డెర్మటాలజిస్టుల చేత ఫ్రీ కన్సల్టేషన్ ఉంది, మీరు ఎందుకు హెయిర్ రాలిపోతుంది, మీరు మే సండే కూడా ఎవరి ఆల్ 7 డేస్ వీఆర్ వర్కింగ్ ఫ్రమ్ 9 to 9. సో ఎవరైనా కూడా అలా ఎవరైనా సఫర్ అవుతుంటే ఫ్రీ డెర్మటాలజిస్ట్ అంటే స్కిన్ స్పెషలిస్టు, హెయిర్ స్పెషలిస్టుతో మీకు ఫ్రీ కన్సల్టేషన్ ఉంది. ఎందుకు రాలిపోతుంది, ఒక క్రాస్ ఎగ్జామినేషన్ కోసం కానీ, ఒక వేగ్ ఐడియా కోసం కానీ, లేకపోతే ఎందుకు అది మేజర్ ఐడియాలజీ గురించి మీకు ఏమైనా కావాలి అంటే మీరు డెఫినెట్గా రావచ్చు. స్క్రీన్ మీద నెంబర్ కూడా 4142000, మా స్కిన్ అండ్ హెయిర్ని కనెక్ట్ చేసే నెంబర్ అది కూడా. మీరు ఒకసారి కావాలి అంటే సండే రోజు వచ్చి మా డెర్మటాలజిస్ట్తో కూర్చొని మీ హెయిర్ ఎందుకు ప్రాపర్గా రాలిపోతుంది, అసలు ఏది మేజర్ రీజన్ ఉంది, మీరు లైఫ్ స్టైల్ ప్రాబ్లమా, స్ట్రెస్ రిలేటెడా, ఏదైనా మైనర్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చినాయా, అలాంటివి చూసుకుంటే అది వెంటనే ఐడెంటిఫై చేసి మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. రైటే, నెక్స్ట్ కాలర్ చూద్దాం. సో రాజుబాబు గారు, హలో. హలో, హలో అండి. రాజుబాబు గారు మాట్లాడండి. హలో, హలో, హలో చెప్పండి రాజుబాబు గారు. హలో సార్, చెప్పండి సార్. హనుమాన్ జంక్షన్ నుంచి అండి, రాజుబాబు అండి, నా సముద్రాల. ఓకే, మా అబ్బాయికి తెల్ల వెంట్రుకలు వస్తున్నాయండి. తెల్ల వెంట్రుకలు? చిన్న వయసు అండి. ఓకే, వాళ్ళ అమ్మగారికి కూడా కొద్దిగా ఉన్నాయండి. ఓకే, తగ్గే అవకాశం ఏంటండి? ఇది ప్రీ మెచ్యూర్ హెయిర్ గ్రోయింగ్ అండి, చాలా మందికి ప్రాబ్లం ఉంటుంది. ఇది మన తలలో వెంట్రుకలు నల్లగా ఉండడానికి మెలనిన్ అనే పిగ్మెంట్ సహాయం చేస్తుంది. మనకి మనం చేసే తప్పు ఏంటంటే ఆ పిగ్మెంట్ తొందరగా పోవడానికి మనం డిఫరెంట్ తప్పులు చేస్తుంటాం. ఒకటి, ఎక్కువగా మన పిగ్మెంట్ తొందరగా పోవడానికి సన్ ఎక్స్పోజర్, ఎక్కువ సన్లోకి వెళ్ళడం, ఆ సన్లో ఉండేసరికి ఏమవుతుందంటే అది ఇంకా ఫాస్ట్గా మన పిగ్మెంటేషన్ అనేది పోవడానికి, మన తల్ల తొందరగా గ్రేయింగ్ అయిపోవడానికి మనం చేసే తప్పు ఇదంతా కూడా. సో ఈ ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ని మనం ఈజీగా మనం స్టాప్ చేయొచ్చు. ఒకటి, లైఫ్ స్టైల్ చేంజెస్తోని, తర్వాత మనం వాడే ఫుడ్లోంచి, అలాగే కొన్ని ఆయింట్మెంట్స్తోని, ఆయిల్స్తోని మనం దాన్ని నార్మల్కి తీసుకురావచ్చు. ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఈజ్ రివర్సిబుల్, ఇబ్బంది ఏం లేదు. సార్ ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు 4142000, పార్థ స్కిన్ అండ్ హెయిర్ని కనెక్ట్ చేస్తుంది. ఫ్రీ డెర్మటాలజిస్ట్ కన్సల్టేషన్ ఉంది సార్, అంటే మీరు డాక్టర్ గారిని ఉచితంగా కలిసి ఒకసారి మీ అబ్బాయిని చూపించి మాట్లాడచ్చు. దానివల్ల ఏంటంటే దేనివల్ల తొందరగా వెంట్రుకలు తెల్లబడిపోతున్నాయి, మేజర్ అబ్బాయి చేసే తప్పు ఏంటి అనేది మేము ఐడెంటిఫై చేస్తాం. దాన్ని కరెక్ట్ చేయడం ద్వారా, తర్వాత మినిమల్ ట్రీట్మెంట్స్ ఇవ్వడం ద్వారా మీ అబ్బాయి నార్మల్కి వచ్చే అవకాశం 100% ఉంటుంది. వెంటనే నెక్స్ట్ కాల్ చూద్దాం. నాగూర గారు, హలో. హలో చెప్పండి. యా నాగూర గారు మాట్లాడండి మ్యామ్తో. హలో చెప్పండి. సరే సార్ మాట్లాడతాను. హలో, హలో అమ్మా చెప్పండి. అండి నా పేరు నాగూర అండి. ఓకే. నాకు బాగా జుట్టు ఊడిపోతుంది మేడం. ఓకే. జుట్టు బాగా ఊడిపోతుంది మేడం నాకు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఓకే. సి వయసు ఎంత అమ్మా మీది? నాకు వయసు 35 సంవత్సరాలు మేడం. 35 సంవత్సరాలు. సీ చూడండి, ఇది మామూలు ఏజ్, 35 ఇయర్స్ అనేది యంగ్ ఏజ్లో హెయిర్ అంతా ఊడిపోతే ఎలా ఉంటారు, చాలా కష్టం. కానీ మనం చేసే పెద్ద తప్ప ఏంటంటే మన లైఫ్ స్టైల్, మన లైఫ్ స్టైల్లో ఒకటి డెలివరీలు అయ్యి పిల్లలు పుట్టుంటారు, అప్పుడు హార్మోన్స్ హెచ్చు తక్కువలు అవి జరుగుంటాయి. రెండోది మనం తినే ఫుడ్లోని, ఇందాక నేను ఏదైతే చెప్పానో, ప్రోటీన్ డైట్ కానీ, ఐరన్ రిచ్ డైట్ కానీ, లేకపోతే ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం కానీ లోపించి ఉండొచ్చు.
మూడోది ఏదైనా చిన్న చిన్న హెడ్కి సంబంధించి, స్కాల్ప్కి సంబంధించి ఇన్ఫెక్షన్స్ వచ్చి ఉండొచ్చు, వీటిలన్నింటినీ ఎలా ఐడెంటిఫై చేస్తారు మీరు? చాలా వరకు కూడా చాలా టిప్స్ పాటిస్తుంటారు, ఇంట్లో ఏవో హెయిర్ ప్యాక్స్ పెడతారు, ఆయిల్స్ పెడతారు, ఇవన్నీ చేయొచ్చు, ఇవన్నీ తప్పు అని నేను డెఫినెట్గా డినై చేయను. కొంతవరకు ఇవి కూడా హెల్ప్ చేస్తాయి ఎప్పుడు ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు, కానీ ఇలా నెక్స్ట్ లెవెల్లో ఉన్నప్పుడు ఎలా దాన్ని ఎలా అంటే, మన శరీరంలోని జుట్టు పెరిగేదాన్ని మనం పెరగలేకపోతుంది, దాని అంతటి అది జుట్టు పెంచుకోలేకపోతుంది. సో మనం అడిషనల్గా దానికి సపోర్ట్ చేయాలి, దాన్నే పిఆర్పి ట్రీట్మెంట్ అంటారు. అంటే మన బ్లడ్లో నుంచి ప్లాస్మా అనే దాన్ని తీసి, ప్లేట్లెట్స్ ఉంటాయి, గ్రోత్ ఫ్యాక్టర్ ఉంటుంది అందులో, దాన్ని మళ్ళీ ఎక్కడైతే జుట్టు రాలిపోతుందో దాని దగ్గర పెట్టడం ద్వారా మన జుట్టు రాలిపోవడాన్ని అరికట్టచ్చు, మళ్ళీ తిరిగి జుట్టుని పెంచుకోవచ్చు. దాంతోపాటు కాంబినేషనల్గా మనం చక్కగా డర్మా రోలర్ అని కానీ, లేకపోతే లో ఇంటెన్సిటీ లేజర్ థెరపీ అని కానీ, ఇలా కాంబినేషన్లో ఇంటెన్స్ కొల్లాజన్ థెరపీ అని కానీ, పెప్టైడ్ థెరపీ కానీ, అంటే ప్రోటీన్ లోపం వల్ల మీ జుట్టు రాలిపోతుంది అనుకోండి, మీ కడుపులోకి ప్రోటీన్స్ తీసుకోమని చెప్పడంతో పాటు ప్రోటీన్స్ని తలలో కూడా మేము ఇంజెక్ట్ చేస్తాం ఇక్కడ స్కాల్ప్ దగ్గర. సో దానివల్ల అలాంటి ట్రీట్మెంట్స్ వల్ల మళ్ళీ నార్మల్గా మీ హెయిర్ గ్రోత్ అనేది, జుట్టు రాలడం ఆగిపోవడంతో పాటు మళ్ళీ తిరిగి ఒత్తుగా జుట్టు పెరగడం 100% సాధ్యమవుతుంది. ఇవన్నీ ఎలా తెలుస్తాయండి? నార్మల్ కామన్ మ్యాన్కి కానీ, కామన్ ఉమెన్కి కానీ ఎలా తెలుస్తాయి? 30s, 40s, 50s జుట్టు ఊడిపోతుంది. జుట్టు లేకుండా ఎలా ఉంటారు? అది సాధ్యమే కాదు. కానీ ఈ చిన్న ట్రీట్మెంట్స్ ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి, అవి చేయించుకోవడం ద్వారా మనం ఎప్పటికీ అందంగా ఉండొచ్చు. ఇవి పర్మనెంట్ ట్రీట్మెంట్స్, చిన్నగా మెయింటైన్ చేసుకుంటే చాలు. ఒకటి, సింపుల్ సెషన్స్ ఉంటాయి, వాటికి అటెండ్ అయితే చాలు. దీనివల్ల జరిగే మంచి ఏంటంటే, మీకు మీ ఎగ్జిస్టింగ్ హెయిర్ ఫాల్ అనే ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడంతో పాటు మళ్ళీ అందంగా జుట్టు పెరగడంతో పాటు, పార్థ స్కిన్ అండ్ హెయిర్ ఏంటంటే మీ జుట్టు రాలిపోకుండా మీరు ఏం తినాలి, మీరు ఎలా ఉండాలి, ఎలా జుట్టు కడుక్కోవాలి, ఎలాంటి షాంపూ వాడాలి అనేది మేము గైడ్ చేస్తాం. అది మీకు లైఫ్ టైం ఉపయోగపడేది, లైఫ్ టైం మీరు కంఫర్టబుల్గా అందమైన జుట్టుతో ఉండడానికి మీకు ఉపయోగపడేది ఇది. షాంపూస్ ఏవైతే, ఇప్పుడు చూడండి, డాండ్రఫ్ షాంపూ, డాండ్రఫ్ పోతుంది అనగానే మీరు వెంటనే ఆ షాంపూ కొని తీసుకొచ్చి వాడతారు. మీకు చాలా వరకు మీకు తెలియని విషయం ఏంటంటే, మీ సొంత జుట్టు రాలిపోవడానికి మీరు వాడే యాంటీ డాండ్రఫ్ షాంపూలు కూడా ఒక రకమైన కారణం, అది చాలామందికి తెలీదు. మనం వాడే సోపు కానీ, మనం వాడే షాంపూ, ఎస్పెషల్లీ ఐఎమ్ టెల్లింగ్ షాంపూ అనేది మటుకు డెఫినెట్గా డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ షాంపూని, మైల్డ్ షాంపూని వాడితేనే మీ హెయిర్ అనేది మీకు లైఫ్ టైం ఉంటుంది. ఇంకొక టిప్ అంటే, ఎవరికైనా డ్రై హెయిర్ ఉందనుకోండి, ఆ డ్రై హెయిర్ ఉండేవాళ్ళు ఖచ్చితంగా కండిషనర్ వాడాలి, కండిషనర్ వాడకుండా ఉండకూడదు. అలాగే ఆయిలీ హెయిర్ ఉందనుకోండి, ఎవరీ ఆల్టర్నేట్ డే వాళ్ళు హెడ్ బాత్ చేయాలి. అలాగే మనం వర్షంలో తడిచామనుకోండి, ఇంటికి వచ్చాక షవర్ చేయాలి. తల చెమట పట్టించాం, బాగా ఎక్సర్సైజ్ చేసాం, లేదా ఎక్కడో ఎండలో నడిచాం, 100% ఆ చెమటను కడుక్కోవడానికి తల స్నానం చేయాలి. ఆయిల్స్ అనేవి పెద్దగా మీ హెయిర్ గ్రోత్కి కానీ హెయిర్ కండిషనింగ్ కానీ ఉపయోగపడవు. ఒకవేళ ఆయిల్ పెట్టుకోవాలన్నా తల స్నానం చేయడానికి ఒక గంట ముందు మీరు పెట్టుకుంటే సరిపోతుంది, అంతకన్నా ఎక్కువ ఒక్కర్లేదు. ఇట్ జస్ట్ యాక్ట్స్ యాజ్ ఎ కండిషనర్, అంతకుమించి ఆయిల్ ఒక పార్ట్ కూడా ఏముండదు. మన హెయిర్కి కావాల్సిన ఆయిల్స్ ఆటోమేటిక్గా మన గ్లాండ్స్లోంచి ప్రొడ్యూస్ అవుతాయి, మన డైలీ హెయిర్కి కావాల్సింది, అంతకుమించి మనం ఎక్స్ట్రాగా ఇవ్వాల్సింది ఏం లేదు. కాకపోతే సమస్య వచ్చినప్పుడు మటుకు ప్రాపర్ ట్రీట్మెంట్ చేయించుకుంటే సమస్య సాల్వ్ అవుతుంది, లేదా ఖచ్చితంగా సాల్వ్ కాదు. మీకు ఎందుకు అర్థమయ్యేలా చెప్తున్నానంటే, అందుకే ప్రతిదీ పాయింట్ వైజ్ చెప్పుకొని అవేర్నెస్ ఇస్తున్నాం మీకు, ఎక్కడ సాల్వ్ అవుతుంది, ఏ పాయింట్లో సాల్వ్ కాదు. అమ్మ మీ విషయంలో కూడా సాల్వ్ అవ్వదమ్మా, హైదరాబాద్లో మా క్లినిక్స్ ఉన్నాయి, ఇప్పుడు ఫ్రీ డెర్మటాలజిస్ట్ కన్సల్టేషన్ ఉంది, మీరు కావాలంటే ఆదివారం కూడా ఉంటారు వాళ్ళు, ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీరు వచ్చి వాళ్ళని కలవచ్చు, ఫ్రీగా చూస్తారు, మీ సమస్య ఐడెంటిఫై చేసి మిమ్మల్ని ప్రాపర్గా గైడ్ చేస్తారు. రైట్ మేడం, టీనేజ్లో ఉన్న వాళ్ళ అందరికీ ఉన్నటువంటి సమస్య మొటిమలు, అవి కొంతమందికి వచ్చి తగ్గిపోతుంటాయి, ఇంకొంతమందికి గుంతలు కూడా పడిపోతుంటాయి. సో దీనికి ఏంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి? అసలు ఫస్ట్ మనం మొటిమని అనేదాన్ని కొంచెం ఏంటి అనేది తెలుసుకోవాలి. మొటిములు అంటాం, అది ఆడవాళ్ళలో కానీ జనరల్గా మగవాళ్ళలో ఎక్కువ ఉంటుంది. కొంతమందికి వచ్చి తగ్గిపోయి నార్మల్ అయిపోతుంది, కొంతమందికి అది లైఫ్ టైం బాధించే బాధ కింద మిగిలిపోతుంది, అంటే పర్మనెంట్ మచ్చలు పడిపోవడం, పర్మనెంట్గా మొహం మీద గుంతలుగా అయిపోవడం. సో ఈ ఫస్ట్ ఇది ఏంటంటే, మనకి చిన్నగా ఒక సెబేషియస్ గ్లాండ్ క్లోజ్ అవ్వడం కానీ, హెయిర్ ఫాలికల్ అంటే వెంట్రుకు ఉంటుంది చూడండి, అక్కడ అది క్లోజ్ అయిపోవడం, క్లాగ్ అయిపోవడం కానీ, గ్లాండ్ ఇన్ఫ్లమేషన్, అదొక ఇన్ఫెక్షన్ లాంటిది.
సో ఆ వచ్చిన ఆ ఇన్ఫెక్షన్కి మన బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది పెంపుల్ అనేది. కొంతమంది బాడీస్ ఎక్కువ రెస్పాండ్ అవుతాయి, అప్పుడు ఎక్కువ మచ్చలు పడిపోవడం, గొంతులు పడిపోవడం లాంటివి ఉంటాయి. అలాగే కొంతమంది బాడీస్ న్యూట్రల్గా రెస్పాండ్ అవుతాయి, పెద్దగా రెస్పాండ్ పెంపులు వచ్చి తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ రియాక్షనే మనకు వచ్చి చర్మం మీద వచ్చి రియాక్షనే ఈ సబేషియస్ గ్లాండ్ దగ్గర, అంటే ఆయిల్ ప్రొడ్యూస్ చేసే గ్లాండ్ దగ్గర వచ్చే బ్యాక్టీరియాకి మన బాడీ ఇచ్చే రియాక్షనే ఈ పెంపుల్ అనేది. చూసారా, సింపుల్ పెంపుల్ అనకతలు ఇంత సైన్స్ ఉంది, ఇంత ఇబ్బంది ఉంది. దాంట్లో ఏంటంటే మనం మచ్చలు పడిపోతాయి, కొంతమందికి బాడీ రియాక్షన్ సివియర్గా ఉంటే మచ్చలుగా మరకలుగా పడిపోయి గుంతులు గుంతులుగా అయిపోతుంది. కొంతమంది రెస్పాన్స్ తక్కువగా ఉంటే చిన్నగా స్కార్స్ పడతాయి. దాన్ని ఫస్ట్ మీరు పెంపుల్ వచ్చినప్పుడే వస్తే చాలా సింపుల్గా మీ పెంపుల్స్ మీ స్కిన్ టైప్ని బట్టి, ఆయిల్స్ వల్ల బట్టి, మీ ఇన్ఫెక్షన్ లెవెల్స్ని బట్టి చిన్నగా ఆయింట్మెంట్ ఇస్తే సరిపోతుంది. ఆయింట్మెంట్ అనే మాటను పెట్టుకొని మీరు మార్కెట్లో దొరికే క్రీమ్స్ వాడకూడదండి. అందులో చాలామంది స్టీరాయిడ్స్ ఉన్నవి కూడా వాడేస్తారు, దానివల్ల మరింత కాంప్లికేట్ అయ్యి మరింత మనం కోరిక సమస్యలు తెచ్చుకోవడం లాంటివి అవుతాయి. అలాంటివి ఎప్పుడు చేయకూడదు. రెండోది, సమస్య వచ్చినప్పుడే వస్తే ఫస్ట్ ఈ మచ్చల కింద మారకుండా, పార్ట్ ఆఫ్ స్కిన్ అండ్ హెయిర్లో అలాగే గుంతల కింద మారకుండా మనం ప్రాపర్గా దాన్ని ట్రీట్ చేసేయచ్చు, ఏమీ ఇబ్బంది ఉండదు. కానీ మీరు ఆరంభ దశల్లో వస్తే సమస్యలు ఇంత ఈజీగా సింపుల్గా అయిపోతాయి. అలా కాకుండా స్కార్స్ పడిపోయి, మచ్చలు పడిపోయి, గుంతలు పడిపోయి అనుకోండి, దాన్ని బట్టి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, చేస్తాము. అదే మనకి ఇప్పుడు మచ్చల లెవెల్లో ఉంటే యాక్నీ క్లియర్ అని కానీ, యాక్నీ క్లౌడ్ అని కానీ మనకి చక్కగా ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే గుంతలు పడిపోతే పిఆర్పి టెస్ట్ చే పిఆర్పి ట్రీట్మెంట్ చేయొచ్చు, అలాగే మైక్రో అబ్రేషన్ చేయొచ్చు, అలాగే ఎక్స్ఫోలియేటర్స్ని వాడచ్చు. వీటిలన్నిటి వల్ల ఎలా తగ్గుతుంది మనకి ఏంటంటే, ఆ గుంతల్లో ఏవైతే ఉందో కొల్లాజిన్ అనే ప్రోటీన్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మళ్ళీ ఆ గుంతలన్నీ క్లోజ్ అయిపోతాయి. సో ఇలా మన పింపుల్స్ని, ఇంత మన లైఫ్ అంతా బాధించే పింపుల్స్ని సింపుల్ ట్రీట్మెంట్స్ ద్వారా, ప్రాపర్ డర్మటాలజిస్ట్లు ట్రీట్మెంట్ చేయడం ద్వారా మనం వాటిని తగ్గించుకోవచ్చు. సో స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, 4142000, అది పార్ట్ ఆఫ్ స్కిన్ అండ్ హెయిర్ని కనెక్ట్ చేసే నెంబర్. అది ఫ్రీ కన్సల్టేషన్ ఉంది డర్మటాలజిస్టుల దగ్గర. అలాగే ఫీజు విషయానికి వచ్చినా కూడా పార్ట్ ఆఫ్ డెంటల్లో ఎలా అయితే మీరు ఈఎంఐస్లో ఫీజు కట్టుకోవచ్చో, పార్ట్ ఆఫ్ స్కిన్ అండ్ హెయిర్లో కూడా మీరు ప్రాపర్గా అలాగే ఈఎంఐస్లో ఫీజు కట్టుకుని ట్రీట్ చేసుకోవచ్చు. ప్రతిదీ ఎఫ్డిఏ అప్రూవ్డ్ ప్రొడక్ట్స్, ప్రాపర్ డెర్మటాలజిస్టులు మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తారు, మిమ్మల్ని టచ్ చేస్తారు, మిమ్మల్ని ట్రీట్ చేస్తారు. సో భయపడాల్సిన అవసరం లేదు. మా దగ్గర ఎంత నమ్మకంగా మమ్మల్ని నమ్మి డెంటల్ ట్రీట్మెంట్స్ చేయించుకుంటున్నారో, అలాగే మీ స్కిన్ అండ్ హెయిర్లో కూడా అంతే క్వాలిటీతో మేము ట్రీట్మెంట్, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ స్కిన్ హెయిర్ మా సేఫ్ హ్యాండ్స్లో. థ్యాంక్ యూ సో మచ్ అండి.